हाय फ्रेंड्स, वेलकम टू सिनेवाला चैनल। मरक रेंडु कोत्त मूवी अपडेट्स तो नेनु मी मुंदुकु वच्चेसानु। अवी आहालो ओटीटी प्लेटफॉर्म लो स्ट्रीमिंग कानुन्नायि। डबल धमाका पेरुतो ఒకటి ఎల్కేజీ లల్లూడి కరుప్పయ్య గాంధీ, రెండు జీవి। ఆ రెండు మూవీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం। లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। నెంబర్ 1 ఎల్కేజీ లల్లూడి కరుప్పన్ గాంధీ। ఇది 2019 భారతీయ తమిళ చిత్రం। గణేష్ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఇది నిర్మించబడింది। కేఆర్ ప్రభు దీనికి దర్శకత్వం వహించారు। ఆర్జే బాలాజీ మరియు ప్రియా ఆనంద్ ముఖ్య పాత్రల్లో నటించారు। ఈ మూవీ సంగీతాన్ని లియో జేమ్స్ అందించగా ఈ చిత్రం 22 ఫిబ్రవరి 2019న విడుదలై సంచలనాన్ని సృష్టించి హిట్ అయ్యింది। ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, కొత్తగా ఎన్నికైన లల్లూడి కరుప్పన్ గాంధీ ఎల్కేజీ తమిళనాడు ముఖ్యమంత్రి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది। అక్కడ అతనిని స్పిన్నర్స్ కాల్చి చంపారు। దానితో 17 ఏళ్లుగా హ్యాట్రిక్ సాధించిన తన స్వల్పకాలిక ఎమ్మెల్యే ఎన్నికలకు అంతకుముందు సార్వత్రిక ఎన్నికల మధ్య జరిగే ఇబ్బందులు బాధలు వాటి గురించి తెలియజేస్తారు। ఎల్కేజీ అనే గ్రామంలో ఒక వార్డు మెంబర్గా ఎన్నికవుతాడు ఎల్కేజీ। దాని తర్వాత ఏం జరిగింది, అతను ఎల్కేజీలో ఎటువంటి పట్టు సాధించాడు, అతనికి ఆ పేరు ఎలా వచ్చింది, అతను ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడు అన్నదే ఈ సినిమా యొక్క కథా సారాంశం। నెంబర్ 2 జీవి। ఇది భారతీయ తమిళ భాషా చిత్రం। గోపినాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు। ఎం వెల్లం పాండియన్, సుడలై ఖాన్ వెల్లం పాండియన్, సుబ్రహ్మణ్యం వెల్లం పాండియన్ సంయుక్తంగా నిర్మించారు। ఈ చిత్రంలో వైత్రి ప్రధాన పాత్రల్లో నటించారు। ఇందులో కరుణాకరన్, మొలీనా, చిన్నకొట్ల, రోహిణి, అశ్విత్ చంద్రశేఖర్, మైత్ గోపిలతో సహా కొందరు ప్రధాన పాత్రల్లో నటించారు। బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కేఎస్ సుందరమూర్తి సమకూర్చగా, లైన్ ప్రొడక్షన్ వరుసగా వైరా బాలన్ సమకూర్చారు। ఈ మూవీ 2019 జూన్ 28న విడుదలై విజయవంతంగా విడుదలైంది। ఈ మూవీ థ్రిల్లర్ జానర్లో నడుస్తుంది। ఈ మూవీ యొక్క ట్రైలర్ చూస్తే అది ఎంత థ్రిల్లింగ్గా ఉందో మనకి తెలుస్తుందన్నమాట। ఈ రెండు మూవీస్ని ఆహా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది। ఈ రెండు మూవీస్ని తెలుగులో డబ్ చేసి 25 జూన్ ప్రీమియం చేయనుంది। ప్రతి ఒక్కరూ ఆహా యాప్ని ఓపెన్ చేసి ఈ రెండు మూవీస్ని 25వ తారీఖున చూసేయండి। మంచి థ్రిల్ని, మంచి రాజకీయ సహనాన్ని కల్పిస్తుంది। మరి నా ఎక్స్ప్రెషన్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।